పాపము చేసి తల్లిదండ్రులకు పుట్టి జన్మనిచ్చిన పాపము ఉంది గనుక జన్మ పాపము చేత కర్మము పాపము చేత అపవాది మన దగ్గరికి రాడా వాడు వస్తాడు వాడికి ఆటంకం ఏమీ లేదు కనుక మనం ఈ రోజునైనా తెలుసుకుంటే ఇక్కడ అప్పుడు మేడ మీద బట్టి ముద్ద ఎప్పుడు పెట్టుకున్నాడంటే ఆదాము తొలగిపోయిన కాలము నుండి మరలా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు వరకు ఎన్ని వేల సంవత్సరాలు అయ్యిందో అన్ని వేల సంవత్సరాలు ఆదాము శాపములోనే ఉన్నాడు ఈ తప్పిపోయిన కుమారుడు శాపములోనే ఉన్నాడు మనందరం అర్థం చేసుకోవాలి ఈ మాట లోతైన జ్ఞానముతో దేవుడు చెప్తున్నాడు మనందరికి అవసరం ఈ తప్పిపోయిన మానవుడు ఎప్పుడు దాకా తొలగిపోయి ఉన్నాడంటే ఎప్పుడు దాకా తప్పిపోయి ఉన్నాడంటే శాపముతో మానవుడు యేసు ప్రభువారు భూలోకానికి వచ్చే వరకు ఆయన లేచి తిరిగి చనిపోయే వరకు ఈ శాపం మొత్తనే ఉన్నాడు ఈ శాపములో ఉన్నటువంటి మానవుడికి విడుదల ఎప్పుడు వచ్చిందంటే యేసు ప్రభువారే భూలోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి పాతాళానికి వెళ్ళి పాతాళములో చనిపోయిన మృతుల దగ్గరికి వెళ్ళాడు దేవునికి స్తోత్రం అప్పుడు ఆదాము చనిపోయి ఉండాడా బ్రతుకున్నాడా సహోదరులారా మీరు గమనించండి ఆదాము అప్పటికి కొన్ని వేల సంవత్సరాల నాడు చనిపోయాడు కదా ఆది మానవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు దేవుడు యేసు ప్రభువారు వచ్చి ఆయన పేరు మొదటి ఆదాము అయితే ఈయన పేరు కడపటి ఆదాము అని పేరు వచ్చింది దేవునికి స్తోత్రం అందుకే ఆయన అంటున్నాడు పాతాళములోకి వెళ్ళినటువంటి ఆదాము దగ్గరికి అవ దగ్గరికి వెళ్ళాడు ఇదిగో నా తండ్రి మీ కొరకు పంపినటువంటి శాపాన్ని తొలగించడానికి నన్ను పంపించాడు భూమి మీదకి తిరిగి రండి నాతో కూడా మిమ్మల్ని పరదేశికి తీసుకువెళ్తాకు వచ్చానని చెప్పాడు అపవాది గాడు నోరు మూసుకున్నాడు వాడికి మాట్లాడటానికి అవకాశమే లేదు సాయిసు లేకుండా చేశాడు యేసు ప్రభువారు వచ్చి ఇప్పుడు అంటున్నాడు కదా ఇక్కడ 20వ వచనంలో వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను ఇప్పుడు తండ్రి అయిన దేవుడు సర్వకోటి మానవాళ్ళని వాడు ఒక్కడనే కాదు తప్పిపోయిన మానవుడైన ఆదాము ఒక్కడనే కాదు ఎంతకాలము నుండి తప్పిపోయిన మానవులు ఉన్నారో తొలగిపోయినటువంటి ఆయన బిడ్డలు ఉన్నారో వారందరిని పాతాళానికి వెళ్ళి విడిపించుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రేమైన పిల్లలారా తప్పుకోకుండా ఈ ముద్దు యేసు క్రీస్తు ముద్దు ప్రేమ ముద్దు ఈ ప్రేమ ముద్దు పెట్టాడు కుమారుని చేర్చుకున్నాడు ఈ కుమారుడే అన్యుడుగా మారిపోయాడు ఈ కుమారుడే లోకములో శాపానికి గురైపోయాడు ఈ విధంగా చూస్తే ఈ కుమారుడు పందులు మేపే పొట్టును తినలేక తండ్రి దగ్గరకు వచ్చినట్టు ఒక చిన్న కథ మనకి బైబిల్లో ఈ విషయాలు చెప్పి రాశారు కానీ దీని లోతు భావము లోతాంతరము సముద్రము లోతు ఎంత ఉందో బైబిల్ వాక్యము చాలా లోతుగా ఉంది మనం అర్థం చేసుకుంటే అందుకని మెడ మీద బుద్ధి పెట్టుకున్నాడు కుమారుడు వెళ్ళి పాదాలు పట్టుకొని క్షమించయ్యా అనలే చచ్చిపోయిన మానవుడు ఎవడు వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడానికి అవకాశము లేదో లేదండి ఆడు పాతాళములో ఉండిపోయాడిక బయటికి రావటానికి వీల్లేదు పాతాళ కోపములో అపవాది చేతిలో బందీ అయిపోయి ఉన్నారు విడుదల లేదు అనుకున్నారు వాళ్ళు యేసు ప్రభువారు వెళ్ళి వారు బందీ కట్టుల నుంచి విడిపించి పాతాళ ద్వారా లోకములు తెరిచి వీళ్ళందరిని విడిపించడానికి సామర్థ్యము దేవుడిచ్చిన అధికారము చొప్పున వీరందరూ బయటకు వచ్చి తిరిగి తండ్రి వద్దకు వస్తుండగా తండ్రి అంట అంత దూరములో ఉండి చూశాడు పరితాపం చెందల కుమారుడు వచ్చి ఇక్కడికి వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పలేదు కానీ తన మనస్సును పరితాపం చెందాడు
తన మనస్సుకు మారు మనసు తెచ్చుకున్నాడు. తను ఎన్నడూ ఇక చేయనని ఒప్పుకున్నాడు. తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలని బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడు. అయితే తండ్రి అంతగా మన కోసం ఎదురు చూస్తున్నాడో చూడండి. మనం ఎన్ని ఒంకరగా నడిచినా, ఎన్ని వలకరగా నడిచినా నిన్ను అడగట్లేదు అంటే నీ డొక్క జించి డోలు కడతాడు ఒక దినాన దేవుడు. తప్పుకోకుండా మనందరినీ లెక్కడుగుతాడో. ఆయన ఎంత ప్రేమమయుడో చూడండి. ఎదురు చూస్తున్నట్టుగా, కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నట్టుగా అంత దూరాన్ని చూసి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడో మనం విందాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కాను అని ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. తండ్రి ఎప్పుడైతే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడో చేర్చుకున్నాడో ఆయన పాపములన్నిటిని మన్నించాడు క్షమించాడని అర్థమయ్యి తండ్రి నన్ను కౌగిలించుకున్నాడని అర్థమయ్యి కుమారుడు అప్పుడు అంటున్నాడు కదా, తండ్రి నీ ఎదుట పాపము చేశాను, పరలోకమునకు విరోధంగా తప్పిపోయానని ఈ ఆదామే తండ్రి అయిన దేవుని దగ్గర పరితాపము చెందినట్టు చూస్తా ఉన్నాం. ఈ ఆదాముకి ఎన్ని వేల సంవత్సరాలైనా అవకాశం ఇచ్చాడు, కానీ నీకు నాకు అవకాశం ఇవ్వడండి దేవుడు. మరలా పాతాళానికి రాడు, మరొకసారి ఏసై భూలోకానికి రాడు, మరొకసారి చనిపోడు, మరొకసారి లేవడు. ఇక నీవు నేను బతికుండగానే పాపం ఒప్పుకోవాలి, పరితాపం చెందాలి. నీ పాపానికి పరితాపం లేకపోతే నిన్ను చేర్చుకునే అవకాశం లేదు, నిన్ను కనికరించే అవకాశం లేదు. దేవుడు కనికరించాలంటే ఖచ్చితంగా నువ్వు పరితాపం చెందితే ఆయన కనికరిస్తాడేమో, జాలి పడతాడేమో ఎదురు చూడాలి. ప్రియమైన సహోదరులారా, ఆదాము చనిపోయినాటి నుంచి పాత నిబంధన భక్తులందరూ పాతాళానికి వెళ్ళినట్టుగా లేఖనం చూస్తున్నాం. వారందరి కొరకు యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. పాతాళానికి దిగిపోయి వారు చెరను చెరగా పట్టుకుపోయిన మనుషుల దగ్గరకు వెళ్ళి ఈవులు అనుగ్రహించినట్టు లేఖనం చూస్తున్నాం. తప్పుకోకుండా ఆయన కృప మానవుడి మీద ఎంత ఉందో, దేవుడి ప్రేమ ఎంత చూపుతున్నాడో వింటున్నాం. అందుకనే ఇప్పుడు ఒప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే 22వ వచనం చదువుతున్నా. తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి విని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము అని చెబుతా ఉన్నాడు. తండ్రి చెబుతున్నాడు ఈ మాటలు. ఏమని చెబుతున్నాడంటే, తండ్రి యొద్ద అనేక కూలివారు ఉన్నారు, పనివారు ఉన్నారు అని తప్పిపోయిన కుమారుడు ఒప్పుకోవటం మనం విన్నాం. ఈ తప్పిపోయిన కుమారుడితో కాక కుమారుని అలాగే నిలబెట్టి వాడు అడిగిన ఒప్పుదల, వాడు అడిగిన పశ్చాత్తాపం, వాడు అడిగిన ఒప్పుకోలు అంతా విని తన దాసులను పిలిచి తన వస్త్రములు తీసివేసి, ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి వీని పాదములకు చెప్పులు తొడగమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటాడు కదా ఎఫెసీ పత్రికలో, మన అంధకార సంబంధమైన లోకముతోనూ లోకనాథులతోనూ ఆకాశమందు తిరుగుచున్న దురాత్మలతో తిరుగులాడుతున్నాం, పోరాడుతున్నాం, సమాధానం అనే జోడు తొడుక్కొని వాటిని జయించాలి అని రాశాడు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాశాడు. అందుకని ఖచ్చితంగా ఇక్కడ చెప్పులు అని ఎందుకు అన్నాడు, ఉంగరం అని ఎందుకు చెప్పాడు, వస్త్రాలని ఎందుకు చెప్పాడు, వాటిని గురించి మాట్లాడుకుందాం. ఉంగరము మరి మరొకందుకు అధికారము, ఉంగరం అనగా అధికారము. ఈ అధికారం ఎక్కడుందంటే ఆదికాండము 40వ అధ్యాయంలో ఉంది.
ఈ 40 అధ్యాయంలో యోసేపు ఫలించాడు కొమ్మగా ఉన్నాడు. ఖచ్చితంగా ఐగుప్తు దేశములో ఈ విధంగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా దెబ్బలు తింటూ అన్నదమ్ములతో తోసివేయబడిన యోసేపుకి ఆ రాజ్యం ఏలటానికి అక్కడ అధికారానికి ఉంగరం పెట్టారు. ఈ ఉంగరం పెట్టినప్పుడే ఆ రాజుగారు అంటాడు కదా, ఖచ్చితంగా చెప్పాడు, నాకు బదులుగా నువ్వే రాజువి, నువ్వే ఏలాలి ఈ రాజ్యాన్ని. నేను రాజుగా ఉంటాను కానీ నేను రాజ్యం ఏలను అని చెప్పినప్పుడు యోసేపుకు ఉంగరము తగిలించాడు. అలాగని యోసేపు ఉంగరము తగిలించినప్పుడు రాజుగా ఏలాడు, అధికారము పొందాడు. అలాగే ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడికి తప్పిపోయినప్పుడు రాజ్యాన్ని కోల్పోయాడు, తండ్రి దగ్గర సమాధానం కోల్పోయాడు, మహిమ వస్త్రాలు కోల్పోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మానవుడు ఎప్పుడైతే తప్పిపోతాడో, నువ్వు నేను తప్పిపోయినప్పుడు మహిమ వస్త్రాలు కోల్పోతాం, పరిశుద్ధ వస్త్రాన్ని కోల్పోతాం, రక్షణ వస్త్రాన్ని కోల్పోతాం, దేవుడితో సమాధానం కోల్పోతాం, దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. కనుక ఈ అన్ని కోల్పోయిన మానవుడికి దేవుడు మరలా హక్కు కల్పించాడు. ఈ హక్కు కల్పించినప్పుడు ఆదాము తప్పుకోకుండా ఏ విధంగా హక్కు సంపాదించుకున్నాడో చూడండి. తప్పుకోకుండా ఇక్కడికి వచ్చాడు. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి మరలా మొదట నీకు ఏ వస్త్రం ఇచ్చానో ఆ మహిమ వస్త్రము తెచ్చి ధరించండి, ఇతడు మరలా నా కుమారుడు. తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడు గనక ఇక మీదట నా కుమారుడు అనిపించుకుంటున్నాను, హక్కు కల్పిస్తున్నాను రాజ్యానికి, కనుక ఇక మీదట నా కుమారుడికి నాకు సమాధానం అనే జోడు తొడుగుతున్నాను, కాబట్టి అతనికి నాకు ఏ భేదము లేదు, అసమాధానం లేవు అని సమాధానం అనే జోడు తొడిగాడు. ఈ వాక్యం ఎంతమంది వింటున్నారు? ప్రేమైన పిల్లలారా, ప్రియమైన పిల్లలుగా భావించి చెబుతున్నాను, తప్పుకోకుండా దేవుని సమాధానం కోల్పోకూడదు, దేవుని రాజ్యము హక్కును కోల్పోకూడదు, దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని కోల్పోకూడదు. అప్పుడున్న మానవుడికి దేవుడు కల్పించి సంకల్ప ప్రకారం లేఖన ప్రకారం నెరవేర్చాడు. వాళ్ళకి వస్త్రం ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, పెట్టాడు, చెప్పులు తొడిగాడు. మనకి ఉంగరము పైన, చెప్పులు పైన, వస్త్రం పైన నువ్వే కష్టపడాలి, ప్రార్థన చేయాలి, నువ్వే నీ పాపం ఒప్పుకోవాలి, నువ్వే సమాధానం అని జోడు తొడుక్కోవాలి, క్షమాపణ అడగాలి. ఆ తర్వాత పరలోక రాజ్యం హక్కును కోల్పోయిన నువ్వు ఒప్పుకొని మరలా హక్కును సంపాదించుకోవాలి. ఈ మూడు, ఈ నాలుగు పోతే పరలోక రాజ్యానికి మనకి దేవునికి సంబంధము లేదు అని బైబిల్ ఖచ్చితంగా రాసి ఉంచాడు మన కోసమే. ఈ లేఖనం అర్థం కాని ప్రజలు ఎంత మోగవారు ఉన్నారో, ఎంత గుడ్డివారు ఉన్నారో ఈ రోజున అర్థం చేసుకోవాలని మీతో చెబుతా ఉన్నాను. అందుకని ఖచ్చితంగా చెబుతున్నాను. ఏమంటున్నాడు ఇందాం, ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీనికి చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. ఈ వాక్యము శరీరానికి ఇది అక్షరానుమైన వాక్యము, ఇందులో అక్షరానుసారమైన వాక్యము. నేను చెప్పింది అంతరార్థమైన వాక్యము చెబుతా ఉన్నాను, అంతరార్థము కలిగిన వాక్యము. నీ మనోనేత్రాలకే అర్థం అవ్వాలి కానీ శరీరానుసారంగా చూస్తే అర్థం కాదు. అందుకని ఈ సమాధానం, ఈ రియల్, ఇక్కడ కొనుక్కునే చెప్పులు వేల చెప్పులు తొడగొచ్చు, బూట్లు షూలు ఎన్ని వేసుకున్నా దేవునికి నీకు సమాధానమైన సంబంధమైన జోడు లేకపోతే నీ బ్రతుకు సున్నా. ఇది నిజం, దేవుని ఎదుట చెబుతున్నా, దేవుని పిల్లల ఎదుట చెబుతున్నా. నేను ఖచ్చితంగా ఈ సమాధానం ఎక్కడ కోల్పోయావు, నీకిచ్చిన
ముప్పై ఏళ్ళ నాడు రక్షణ పొందిన, యాభై ఏళ్ళ నాడు రక్షణ పొందిన, నీకు ఇచ్చిన రక్షణ వస్త్రము నీకుందా? పోగొట్టుకున్నావా? ఎక్కడో సినిమా చూసి, సీరియల్ చూసి, నాటకాలు చూసి, సిగరెట్లు తాగి, బీరులు తాగి, బ్యాందీలు తాగి ఎక్కడో పతనం చేసుకున్నావు. నా చేతి కింద అనేక మంది పిల్లలు రక్షణ పొంది లోకములో కలిసిపోయారు. అట్టి వారందరూ మరలా దేవుడు ప్రశస్త వస్త్రము ఇచ్చేదాకా పరితాపం చెందితేనే వారికి ఆ అవకాశం ఉందని నేను నమ్ముతున్నా. వారి కోసం నేను కన్నీరు కారుతున్నా. తప్పుకోకుండా తొలగిపోయిన ప్రతి మానవులకి ఇలాంటి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ప్రశస్త వస్త్రాలే తెచ్చాడు, ఉంగరమే పెట్టాడు, అధికారం ఇస్తున్నాడు. ఇక పరలోకానికి నువ్వు దివ్యంగా పరలోక రాజ్యానికి రావచ్చయ్యా. ఇంకెక్కడ నిన్ను ఆపేవాడే లేడు. ఇక నీకు నాకు బంధము ఏర్పాటు చేశాను, తెగిపోయిన బంధాన్ని కలిపాను. నువ్వు తాకట్టులోకి వెళ్ళావు, నా రక్తం దారపోసి నిన్ను విడిపించుకొచ్చాను. పాపములో బంధకాల్లో బంధించబడి పాపమనే తాకట్టులో ఉంటే నేను నా ప్రాణాన్ని క్రయదానంగా చెల్లించాను. కాబట్టి ఇక మీదట నీకు మరలా నేను బంధాన్ని ఏర్పాటు చేస్తున్నా, నీకు ప్రశస్త వస్త్రాలు ఇస్తున్నా. ఆ తర్వాత నీకు బంగారు ఉంగరము అధికారం నీకు ఇస్తున్నా రాజ్యానికి. నీతో నాకు సమాధానం డీలు, కనుక సమాధానం జోడు నీకు తొడుగుతున్నా. ఇక మీదట నా రాజ్యానికి నీకు బంధం ఉంది. ఎప్పుడైనా ఎక్కడున్నా ఏ మూలనున్నా ఏ పాపములో ఉన్నా పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధికి చేరటానికి ఇన్ని కోల్పోయావా? ఉంగరం కోల్పోయావా? ప్రశస్త వస్త్రము కోల్పోయావా? సమాధానం అని జోడు కోల్పోయావా? దేవుడికి నీకు అనుబంధము, ప్రేమ బంధము విడిపోతే ఈరోజే ఆ ప్రేమ బంధము కలుపుకో, తెచ్చుకో. ఆ దేవునితో సమాధానము కలిగుండు, సంఘముతో సమాధానము కలిగుండు, దైవజనులతో సమాధానము కలుగుండు. ఏ సంఘములో ఉన్నా పర్వాలా, ఆ దైవజనులతో కలుసుకొని సంతోషముగా ఉండు. ఆయన అడుగుతున్నాడు ఈరోజు నిన్ను ఈ తప్పిపోయిన మానవుడికి సమాధానమని జోడించి మరలా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే యోగ్యత నీకు నాకు దేవుడిచ్చాడు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, 24 వచనం చదువుతా ఉన్నాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. దేవునికి స్తోత్రం. చనిపోయి బతికాడట, తప్పిపోయి దొరికాడట. ఆదాము మొదటిగా తప్పిపోయాడు, ఆ తర్వాత చనిపోయాడు. చనిపోయిన పాతాళానికి వెళ్ళి తెచ్చాడు, బతికుండగా తప్పిపోయిన పాపాలు క్షమించాడు. ఈ సామర్థ్యం మనకు దేవుడు మరలా తిరిగి అవకాశం కలుగజేశాడు. ఈ అవకాశమే నేటికి మనము వినియోగించుకోవాలని మనవి చేస్తా ఉన్నా. దైవజనుని దుఃఖపెట్టినా, దేవుని దుఃఖపెట్టినా, దేవుని సమాధానం లేకపోయినా దేవుని కృప నీతో ఉండదు. అందుకని వాక్యములతో మాట్లాడుతున్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, ఆది అయి ఉన్న దేవుడు, అధికారం కలిగిన దేవుడు మన దేవుడు, సర్వావోమేఘయ అయిన దేవుడు. అందుకని హెబ్రి భాషలో ఒకలాగా, గ్రీకు భాషలో ఒకలాగా, తెలుగులో ఒకలాగా దేవుని వాక్యాన్ని అనువత ఇచ్చారు, అనువయించారు ఖచ్చితంగా. అందుకని ఈ మాట చెబుతా ఉన్నా నేను. అప్పుడు అతని పెద్ద కుమారుడు, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు సంగతి చెప్పుకున్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంటో ఉన్నాడు ఒక కొడుకు, ఆ కొడుకు సంగతి చెప్పుకుందాం. ఈ కొడుకు కన్నా ఆ కొడుకు కన్నా ఒక పెద్ద కుమారుడు ఉన్నాడు. ఆ పెద్ద కుమారుడు ఎవరంటే ఆ కొడుకు మాటలైతే కొద్ది నిమిషాలు. దేవుడు తప్పుకోకుండా మనకి అవకాశం ఇచ్చాడు కనుక కొద్ది నిమిషాలు. ఆ పెద్ద కొడుకు ఎవరంటే దేవుడు దేవదూతల్ని నిర్మించుకున్నాడు. ఎన్నో కోటాని కోట్ల దూతలతో కొనియాడబడిచిన దేవుడు కదా. అయితే ఒక ప్రధాన దూతలు 4 ఉన్నారు పరలోకములో. వారు 3 కన్నా ఒకడు లూసిఫరు, దేవుని మాట వినలేదు, దేవుడి చిత్తము తొలగిపోయాడు,
దేవుని కృపకు దూరం అయిపోయాడు. వీడే పెద్ద కుమారుడు, మొదటిగా కన్నవాడు, మొదటిగా పెంచినవాడు, మొదటిగా చేసుకున్నవాడు, వెలుగుతో చేయబడ్డాడు. ఇతడైతే వెలుగుతో చేయబడ్డాడు, మట్టితో చేయబడలా. తప్పిపోయిన కుమారుడు మట్టితో చేయబడ్డాడు. ఇప్పుడు గర్వంతో పడిపోయాడంట ఈ కుమారుడు. ఈ కుమారుడు గర్వం, ఏమని గర్వం అంటే పరలోక వైభవాలంతా నాకొచ్చు, దేవుడి దగ్గరుండి చూసిన ఈ అనుభవాలన్నీ నాకొచ్చు, దేవుడికి నమస్కారం చేయవలసిన అవసరం లేదు, ఏది చేసినా దేవుడికి చెప్పాల్సిన అవసరము లేదు గనక తప్పుకోకుండా నేను 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 అనని గర్వించాడు గనక ఇదిగో తండ్రి చేసే పనులన్నీ నేను చేయగలను అనుకున్నాడట. వాడు డ్యూటీ పాటలు పాడే డ్యూటీ, చమత్కారంగా వాయించాలి వాయించగలడు. ఒకవేళ నీకు నాకు ఏ పనైనా ఏ ఉద్యోగమైనా నైపుణ్యత కలిగి వచ్చినా వాటిలోను ఎక్కడ గర్వంగా ఉంటున్నావో తప్పుకోకుండా నువ్వు కూడా పడిపోతావు. ఆ పడిపోయిన కుమారుడు ఎవడంటే గర్వించిన వాడే. భూమి మీద ఎవడైనా ఉంటే గర్వంగా నడిచేవాడే ఆ పడిపోయిన వాడు కుమారుడు అవుతాడు. ఆ పడిపోయిన వాడు ఎవడంటే లూసిఫర్, గర్వం చేత పడిపోయాడు, తప్పిపోయాడు. అందుకని వాడు పడిపోయిన ఆ పద్ధతిలో గర్వం చేత పడిపోయాడని లేఖనం చెబుతా ఉంది. చమత్కారంగా వాయించగలిగిన శక్తి సాత్వర్యం వాడుకుందట. నాకే గనక పాటలు వచ్చు కోకిలలాగా పాడతాను, నాకే గనక నాకు వచ్చిన పని నైపుణ్యతగా చేయగలుగుతున్నాను, నాకు చేతవని అనుకొని విర్రవేగకూడదని, దేవా ఇదిగో ఈ పని ఈ తలాంతు నువ్వు ఇచ్చావు నాకు, నీకు స్తోత్రం అయ్యా, నిన్ను బట్టి నేను స్తుతిస్తున్నా, నిన్ను గనపరుస్తున్నానని చెప్పి నీకు వచ్చిన పనిని బట్టి దేవుని స్తుతించు, గనపరచు, దేవుని మహిమపరచు. ఒకవేళ నేను కూడా వాక్యం చెప్పగలుగుంటే ఖచ్చితంగా ప్రభువా నువ్వు ఇచ్చావు, నిజంగా ప్రభువా నువ్వు ఇచ్చావు, ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం, ఈ స్వరాన్ని బట్టి నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం, స్వస్థంగా నేను దేవుడికి చెప్పగలను, ప్రభు ఎదుట చెప్పగలను, మీ ఎదుట చెప్పగలను. ప్రభు నన్ను నానాటికి దినదినము బలపరుస్తూ ప్రభువులో ముందంజి వేపిస్తూ ఉన్నాడు. ఆయన కృప ఆయన శక్తి నాకు ఇచ్చి నిలబెడుతున్నాడని నమ్ముచ్చిన మీకు కూడా ఇస్తాడు, మిమ్మల్ని కూడా నిలబెడతాడు, మీతో కూడా మాట్లాడతాడు దేవుడు. మీకు వచ్చిన నైపుణ్యతను బట్టి మీరు అతిశయించవద్దు. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒక్క మాట చెప్పి నేను ముగించబోతున్నా, కేపా నాటాడు అపొల్లో నీళ్ళు పోసాడు, వృద్ధి చేసింది దేవుడే. ఒకవేళ నీ తెలివి నీ జ్ఞానం బట్టి చదువుకోలేదు, అది దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన అధికారం గట్టి తప్పుకోకుండా దేవుని ఎందు అతిశయించాలి. కానీ ఎవడైనా అతిశయిస్తే నా ఎందు అతిశయించండి, నీ ఎందు అతిశయించడానికి వీల్లేదని దేవుడు చెప్తున్నాడు. తప్పుకోకుండా ఈ పడిపోయిన కుమారుడు వలె ఉండకుండా, వాని కుమారుడు వలె నువ్వు నేను ఉండకుండా కాపాడుకునే జ్ఞానం కావాలి. ఈ తప్పిపోయిన కుమారుడు వలె తాకట్టుకు వెళ్లకుండా కాపాడుకోవాలి. తప్పుకోకుండా విజయం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన మహిమ వస్త్రాన్ని ఇస్తున్నాడు, ఉంగరం పెడుతున్నాడు, చెప్పులు తొడిగాడు, సమాధానం జోడు నీకు నాకు దేవునికి సంకల్పము లేఖన ప్రకారం నెరవేర్చాడు. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరితో ఈరోజు మాట్లాడుతున్నాడు. కనుక ఎంతమంది నాకొచ్చు పాటలు పాడితే ఆలయంలో నేనే పాటలు పాడతాను కనుక నాకే వచ్చని విరవీగుతున్నాం. కనుక ఏదైనా వాయిద్యాలు వాయిస్తే నేనే వాయించగలను అని విర్రవీగుతున్నాం. నేను లేకపోతే ఆ గుడి లేదు, ప్రార్థన లేదు, పాస్టర్ గారు లేడు, దేవుడే లేడు అనుకుంటున్నాం. కనుక చాలా వరకు మనం ఆలోచించాలి, చాలా తగ్గించుకోవాలి, చాలా ప్రభు తట్టు చూడాలి. ఒకవేళ నీకేమైనా ధనం ఆస్తులు డబ్బు ఉంటే అది నీ వరకే ఉంచుకో, దేవుడు ఇచ్చాడు దేవునికి స్తోత్రం అను. అంతేగాని మిగతా సమయం అంతా ప్రభుది, ప్రభు ఇచ్చిన ఆధిక్యతలో చదువుకున్న ఆధిక్యత ప్రభుది, అధికారము దేవుడిది, జ్ఞానము దేవుడిది, తెలివి దేవుడిది, అవయవాలు దేవునివే, సమస్తము ప్రాణము జీవము దేవునివే, మరణము ఆయన చేతిలో ఉంది. ఆయన కృప మనందరికి తోడయండి నడిపించినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నేను వట్టిదాన్ని, అల్పురాలని, అభాగ్యురాలని ప్రభువా. నీ పాదాల దగ్గర ప్రభువా మాట్లాడటానికి కూడా సరిపోని దాన్ని, నిలబడటానికి కూడా యోగ్యురాలని కాదు నాయన.
నీ కృపను బట్టి నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నా శక్తి చేత నా బలము చేత కాదు కానీ అయ్యా, ఇదిగో రెండు రోజుల క్రితం నాతో మాట్లాడావు. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరిగిస్తానని వాగ్దానం చెప్పావు. ఆ మాట ప్రకారం ఈరోజు నాతో జరిగించావయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా, ఇది నా శక్తి చేత నా బలము చేత కాదు కానీ నీ ఆత్మ చేతనే ఇది జరిగించవని నమ్ముచున్నాము. నీ కృపా కార్యములు ఎంతమంది వింటున్నారో ఈ కృపావాక్యము చేత వెలపడుతున్న పిల్లలందరి మీద నీ కరుణా నీ కటాక్షములు తోడుగా ఉంచి బలపరచమని, వింటున్న వాక్యాన్ని అయ్యా బలముగా వారికి ఈవులుగా మార్చమని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈవులుగా వారికి దయచేయమని మనం చేస్తున్నాను. వినగల చెవులు గ్రహించగల జ్ఞానము దయచేసి మీరే మహిమ పొందమని, ప్రతి ఒక్క పిల్లల హృదయం తెరవమని, ఈ వాక్యము అందరూ చూడటానికి సహాయం దయచేయమని, టీవీలు సెల్ ఫోన్లు పెట్టుకోవటానికి సహాయం దయచేయమని, మీ నామఘనతలో తీర్చమని అడుగుతున్నాను. మీ కృపా మహదైశ్వర్యము చొప్పున జరిగించమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.